మీరు మూడు నెలలు ఐ థింక్ ఎన్ని నెలలు జైలుకి వెళ్ళారు ఉద్యమం టైంలో పీడి యాక్ట్ నేను రెండు వేల తొమ్మిదిలో వెళ్ళినా రెండు వేల పదిలో వెళ్ళినా రెండు వేల పదకొండులో సో ఉద్యమం చేశారు జైలుకి వెళ్ళారు తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఎక్కడ మీ ఇద్దరికి చెడింది కేసీఆర్కి చెరక్సు చేరడానికి ఆస్తుల పంచ రియల్ ఎస్టేట్ వ్యాపారం కాదు టికెట్ ఏది కాదు సింపుల్గా ఒకటే మాట వాస్తవానికి రెండు వేల పదకొండులో కొట్టిన దానికి పునాది ఉన్నది ఎక్కడ రెండు వేల పదకొండులో నేను జైలుకి పోయిన తర్వాత అన్ని వర్గాల నుంచి వస్తు వచ్చినటువంటి ఒక స్పందన మీద నాకు ఆయన కొంత గ్యాప్ సృష్టించబడ్డది వాస్తవం కూడా ఆయన కూడా ఆ రకంగా ఆలోచించిండు నేను చెప్పిన ఇప్పుడు అందరు స్పందిస్తారు చెరకు సుధాకర్ కేవలం టీఆర్ఎస్ తోటే జీవితం మొదలగాలి నా జీవితంలో నేను యవనంలో ఇరవై ఏళ్ళప్పటి నుంచి ప్రజా జీవితంలో ఏదో ఒక సంఘంలో పనిచేస్తు ఉన్నటువంటి వాడిని అన్ని సంఘాల వాళ్ళు స్పందించారు మీరు వాళ్ళు స్పందించినా కూడా నాదేపా నేను ఓన్లీ టీఆర్ఎస్కి అని మీరు బయట ఎక్స్పోజ్ చేసుకోలేదు జైలు నుంచి బయటకు రాగానే అందరి పేర్లు కలిపి ఇవన్నీ జరిగినాయి ఇప్పుడు చెప్పుకుంటే ఇవన్నీ ఇంటర్నల్ గొడవలు అవన్నీ కాదు కానీ పునాది రెండు వేల పదకొండు నేను డిసెంబర్ ఏడుననుకుంటా బయటకు వచ్చింది డిసెంబర్ ఏడున వచ్చే టైం నుంచి స్టార్ట్ అయినటువంటి ఆ లుకలు వాస్తవానికి కూడా మేము అందరూ తెలియదు కాదు ఆయన వరంగల్ జైలుకు రెండుసార్లు రావడానికి కూడా చాలా ప్రెషర్ అంటే ఇది బయటికి రాంగ్ మెసేజ్ పోద్దని చెప్పి నిరంజన్ రెడ్డి లాంటి వాళ్ళు గుర్తు చేసి గుర్తు చేసి తీసుకొని వచ్చారు కేసీఆర్ ఏం రాలేదు ఆయనకేమి మన మనకు తెలిసేది ఈవెన్ హరీష్ కూడా నాకు ఆ రోజు చెప్పినటువంటి దాంట్లో అన్న కొంత టైం పడుతుంది మంచి చెడు రియాక్ట్ కావడానికి చెప్పినా మీ కవిత యశ్వత్ హాస్పిటల్కి వచ్చి అన్న ఏం కాదు టూ త్రీ డేస్ నాన్న వస్తాడు నేను తీసుకొని వస్తా నేనే ముందు వచ్చిన ఎందుకంటే మీరు అన్న బాధపడుతున్నారేమో ఎందుకు పార్టీ ఇట్లా చేస్తుంది ఇట్లా దిస్ ఆల్ హ్యాపెండ్ ఇవన్నీ కేవలము టికెట్ సమయ దగ్గర మొదలైంది కాదు ఇది ఇదంతా ముందు నడిచింది ముందు నడిచిన దాని పర్వసానమేమేమే ఒక ఎస్ ఎస్సీ రిజర్వ్ లోపల ఉన్నటువంటి ఇన్ఛార్జ్ కూడా వాళ్ళు డిస్టర్బ్ చేసింది నిజంగా నా స్థాయికి నేను పనిచేసిన పద్ధతికి నేను నల్లగొండ జిల్లాలో ఎంపీకో దేనికి ఇంకో దానికి అడగాలి నేను ఇంకో ఓపెన్ ప్లేస్లో అడగాలి కనీసం ఉన్న స్థాయి దాన్ని కూడా డిస్టర్బ్ చేసే స్థాయికి తీసుకొని వచ్చాను అయినప్పటికీ కూడా నేను మొదటి పాటలో ఎందుకు జాగ్రత్తగా ఉన్నా అంటే రాష్ట్రం వచ్చే సమయం లోపట నేను ఎందుకు ఈ ఇష్యూ కోసం పెద్దగా చేసుకోవాలి ఏమైంది రెండవది రాష్ట్రం కోసం కొట్లాడడానికి టీఆర్ఎస్ కాక ఇంకో పార్టీ లేదు అప్పటికి నాకు కష్టమో నష్టమో పదమూడేళ్ళు నడిచినము పద్నాలుగు గంటలకు వస్తున్నాము ఆ సమయంలోపట నేనెందుకు ఒక రాష్ట్రం వచ్చే సందర్భంలో బయటకు వెళ్ళాలా అందుకు అంత కష్టం వచ్చినా సరే తెలంగాణ అనౌన్స్మెంట్ అయ్యేంత వరకు నేను ఒక్క మాట కూడా కేసీఆర్నండి